And Rakul tho first time nenu pani chestunanu. Rakul was very interesting first time nenu maatladappudu. Na actor association lo nenu unnanu Chennai lo. So oka dani mundu parisham ledu Rakul, so first time I spoke to her. She had to send a courier to us. Oka form fill up chesi naaku pampinchali. మామూలుగా హీరోయిన్ అంటే నేను అమ్మతో చెప్తాను, నా నాన్నతో చెప్తాను, వాళ్ళు చేస్తారంటారు. బట్ రకుల్ సెడ్ టుమారో మార్నింగ్ 10 o'clock యుల్ రిసీవ్ ద కొరియర్ అన్నారు. సో ఐఎమ్ ఫాలోయింగ్ అప్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock. ఆల్రెడీ కొరియర్ సెంట్ 10 o'clock యూ విల్ రిసీవ్. మేనేజర్ తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చాడు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. వాట్ ఇది, ఏదో ఒక ప్రొఫెషన్ లాగా పనిచేస్తుంది ఈ అమ్మాయి అని. దెన్ ఐ ఫౌండ్ అవుట్ అబౌట్ హర్. దెన్ ఐ న్యూ షీస్ ఫ్రమ్ అ మిలిటరీ ఫ్యామిలీ. దెన్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఏంట్రా అది ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది అని. I did a lot of research for my Mundu cinema, Maniratnam garu cinema. Appudu pilots gurinchi nenu konja research chesanu. Appudu I understood the discipline what is there in the in military people. So military people దగ్గర మాత్రం కాదు, military people family లో కూడా ఉంది అది. ఆ discipline గాని, the patriotism they have to the nation గాని. I was very very impressed, Rakul. I have never told you about this, but I have told many people. I have told many people. I was very impressed with that. And ee cinema first Rakul annappudu నాకు కొంచెం doubt. రాకుల్ చేస్తుందా అది, గ్లామర్ రోల్ స్టైలిష్ రోల్ అంటే పర్లేదు, ఇది ఒక నార్మల్ అమ్మాయి రోల్ అది ఎలా చేయబోతుందా నాకు 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 కూడా కానీ డైరెక్టర్ కానీ ఒక పెద్ద డౌట్. నేను రెఫరెన్స్ పంపించాను, ఇది తమిళ అమ్మాయి అంటే ఇలా ఉంటుంది, విలేజ్ అంటే ఇలా ఉంటుంది అని. బట్ దీని ముందు సినిమా చేసేటప్పుడు నాకు కొంచెం నమ్మకం వస్తుంది. ఇది ముందు సినిమా రారన్ డ్రైవ్ వచ్చినప్పుడు ఓకే విలేజ్ రోల్ చేసింది అని. బట్ దిస్ సినిమా స్పెషల్లీ యూ విల్ సీ డిఫరెంట్ రాకుల్ అండి. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎవ్రీబడి విల్ లవ్ దట్ క్యారెక్టర్, ప్రియా అనే ఒక క్యారెక్టర్. So we all enjoyed working in this film.